పాయింట్ అవుట్ న్యూస్ మన కోసం మన ముందు తరాల కోసం. ఫస్ట్ స్టాండర్డ్ కానీ ఒకటో తరగతి గురించి కానీ పదో తరగతి వరకు వాళ్ళ బాధ్యతగా మిమ్మల్ని సరియైన సక్రమమైన మార్గంలో పెట్టాలని చూస్తారు. సక్రమమైన మార్గంలోని అంటే మనకి 5 సంవత్సరాలు తల్లిదండ్రులు చూస్తారు. ఆ తర్వాత ఇంకా చెప్పాలి అంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కాదు, 11, 12 కానీ ఇంటర్మీడియట్ ఇంకా అవన్నీ మన వేరు వేరు పేర్లు చెప్తాము. ఇవన్నీ కూడా చేసేది గురువులు. ఈ గురువులకి ఎప్పుడూ కూడా ఇప్పుడు నేను చెప్పాలి అంటే మణిపాల్ యూనివర్సిటీలో మాహేలోనే పనిచేస్తున్నాను, కరెక్టే. నేను ఆ గురువు స్థానంలో కూర్చున్నప్పుడే నేను గురువు అవుతాను తప్ప బయట అయితే నేను గురువుని కాదు. యాక్చువల్గా అంటే ఇప్పుడు అలాగే అంటే బయట అంటే గురువు అని కాదంటే యాజ్ ఎ టీచర్ ఐఎమ్ టీచర్ అంతే, యాజ్ ఎ ఉపాధ్యాయుడిగా ఉపాధ్యాయుని అంతే. అలాగే ఇక్కడ కూడా మనం చూసుకుంటే నాకు ఇంకా నాకు గుర్తున్నారు నేను చదివిన స్కూల్లో ఎవరెవరు నా గురువులు అని చెప్పి. ఇక్కడ నుంచి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు అలాగే మా గురువులు ఎవరు అంటే ఇక్కడ మీకు ఎవరికైనా తెలుసో లేదో తెలీదు. మా నాన్నగారేమో బ్రహ్మయ్య గారు 1వ తరగతి టీచ్ చేసేవారు, 2వ తరగతి పంతరమ్మ గారు చెప్పేవారు, 3వ తరగతి ఏమో రెడ్డి గారు అని చెప్పేవారు, 4వ తరగతి ప్రసాద్ గారు తిరుపతి నుంచి వచ్చేవారు, 5వ తరగతి మా చిన్నాన్న బండారు సత్యనారాయణ గారు చెప్పేవారు. ఓకే, ఆ తర్వాత నేను ఇక్కడ నుంచి 6, 7 వెదురుమూడ చదివాను. ఆ తర్వాత 8, 9 నల్లూరులో చదివాను. 10వ తరగతి మోరి సకినేటిపల్లి మండలంలో చదివాను. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అక్కడే చదివాను నేను. ఇంకా కూడా నాకు ఆ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివిన మా టీచర్స్ తోటి మాట్లాడుతూనే ఉంటాను నేను, అనుబంధం ఉంటానే ఉంది. అలాగే ఇప్పుడు కూడా అంటే మనకందరికీ పైన మేడం గారికి తెలుసు, అంబేద్కర్ నరసింహమూర్తి గారు అని చెప్పి తదుపరిలో ఆయన నాకు ప్రప్రథమ గురువులు. ఇంటర్మీడియట్ ఆయన నాకు అక్షరాభ్యాసం చేశారని చెప్పి నేను అనుకుంటున్నాను, ఆయన నేర్పించారనుకుంటాను. సో ఆయన నాకు ప్రథమ గురువు చెప్పాలి అంటేనే మా దాంట్లోనే. తర్వాత నాకు ఇంకో గురువు గారు అయ్యారు, ఒక నా కాలేజీలో పరిచయం అయ్యారు. సో ఆయన ఇప్పుడు కూడా ఇప్పుడంటే ఆయన చనిపోయారు, ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా నేను ఫోన్ చేసినా ఆటోమేటిక్గా మామూలుగా మనం నేను కూర్చులో కూర్చున్నా కానీ నేను ఏ పొజిషన్లో ఉన్నా కానీ ఆయన ఫోన్ వచ్చింది అంటే నేను నిలబడిపోతున్నాను, నాకు తెలియకుండా అనేది. సో దట్ ఈస్ అ డిసిప్లిన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి మెయింటైన్డ్ ఇన్ అవర్ వితౌట్ అవర్ నాలెడ్జ్. అంటే మనకు తెలియకుండానే మన లోపల అది ఇన్బిల్ట్ అయ్యింది.